ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషశాస్త్రం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో రాహువు 12 స్థానాల్లో ఉండడం వల్ల ఎటువంటి ఫలితాన్ని కలిగిస్తాడు, బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్, ఎటువంటి రిజల్ట్స్ని అందిస్తారు జాతకుడికి అనేది తెలుసుకుందాము. ప్రధానంగా రాహువు చాలా మిస్టిక్ ప్లానెట్, మిస్టీరియస్ ప్లానెట్. అంటే రాహు యొక్క ఆలోచనలు ఎవరికి అంత చిక్కడం అంత సులభం కాదు. అయితే ఒక వ్యక్తి జాతకంలో కెరియర్లో సడన్ రైజ్, అలాగే ఫినాన్షియల్లీ సడన్ గెయిన్ ఆఫ్ వెల్త్, ఇవన్నీ ఇవ్వడంలో రాహు యొక్క పాత్ర చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అలాగే ప్రతి మనిషి జీవితంలో రాహు యొక్క ఇంపాక్ట్ వల్ల, పాజిటివ్ ఇంపాక్ట్ వల్ల చాలా గుర్తుండిపోయేటువంటి సంఘటనలు కలిగించేటువంటి గ్రహం కూడా రాహువే. రాహు యొక్క కారకత్వాలు కనుక చూసినట్టయితే మానిపులేటివ్ ఎబిలిటీస్, అంటే ఎక్కడ ఎలా ఉంటే మనకి లాభం కలుగుతుంది ఆ విధంగా తను తను మలుచుకుని ఉండగలగడము, పాజిటివ్ యాంగిల్ కనుక చూసినట్టయితే. అలాగే రిస్క్ టేకింగ్ నేచర్, ఏదైనా సరే ఒక పని అనుకుంటే అందులో నష్టం ఉంది, కష్టం ఉంది అని తెలిసినా కానీ ధైర్యంగా రిస్క్ చేసి ముందుకెళ్ళేటువంటి ఒక చొరవ, ధైర్య సాహసాలు ఇచ్చేటువంటి ప్లానెట్ కూడా రాహువే. అలాగే స్పెక్యులేషన్కి చాలా బాగా సహాయపడేటువంటి గ్రహం రాహువు. అలాగే రాహు ఇచ్చే మరొక మంచి సపోర్టివ్ పోర్ట్ఫోలియో పాలిటిక్స్లో రైజ్ అనేదానికి రాహు యొక్క సపోర్ట్ చాలా అవసరమవుతుంది. ఇంకొకటి, రాహువు ఫారిన్ ల్యాండ్లో సెటిల్మెంట్కి, ఫారిన్ ట్రావెల్స్కి, ఫారిన్ ఎడ్యుకేషన్, వీటిని సపోర్ట్ చేసే ప్లానెట్ కూడా రాహువే. ఇవన్నీ రాహు యొక్క పాజిటివ్ యాంగిల్స్. ఇక నెగిటివ్ సైడ్ కనుక చూసినట్టయితే అన్కన్వెన్షనల్ ప్లానెట్ రాహు, అంటే ఏది చేసినా కానీ ఒక పద్ధతికి విరుద్ధంగా, సంప్రదాయానికి విరుద్ధంగా చేసేటువంటి ప్లానెట్ రాహు. ఉదాహరణకి సెవెంత్ హౌస్లో కనుక రాహు ఉండి నెగిటివ్గా ఉంటే వారికి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ లేదా ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్, అమ్మాయి కంటే అబ్బాయి వయసు తక్కువ ఉండడము, ఇటువంటి మ్యారేజ్ని ఇస్తాడు రాహువు సెవెంత్ హౌస్లో ఉండి. అంటే ఇప్పుడు కూడా సంప్రదాయానికి విరుద్ధంగా ఆలోచించడము రాహు చేసేటువంటి ఒక ఇచ్చేటువంటి ఒక రిజల్ట్. అదేవిధంగా మెంటల్ టెన్షన్స్కి, సైకలాజికల్ ఇష్యూస్కి కూడా రాహు కారకుడు అవుతూ ఉంటాడు. ఇవి రాహు యొక్క నెగిటివ్ ట్రేడ్స్గా మనం చూడాల్సి ఉంటుంది. అలాగే లో మారల్ వాల్యూస్, నైతిక విలువల పట్ల ఎక్కువ నిబద్ధత లేకపోవడము, ఇవి కూడా రాహు ఇచ్చేటువంటి నెగిటివ్ ట్రెండ్స్. ఇక మాదక ద్రవ్యాల పట్ల ఎక్కువగా దాన్ని వినియోగం చేయడం, ఇవి కూడా రాహు ఇచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్. అయితే ఎప్పుడు కూడా రాహువు ఉండేటువంటి ప్లేస్మెంట్ని బట్టి, బలాన్ని బట్టి ఎటువంటి రిజల్ట్స్ ఇస్తాడు రాహువు అనేది మనం అనలైజ్ చేయాల్సి ఉంటుంది. రాహువు 3, 6, 10, 11 హౌసెస్లో చాలా మంచి రిజల్ట్స్ని అందించడం జరుగుతుంది. అలాగే రాహు స్వక్షేత్రంలో, ఓన్ హౌస్లో, ఎగ్జాల్టేషన్లో, అలాగే మూల త్రికోణంలో కూడా చాలా మంచి రిజల్ట్స్ని అందిస్తాడు. రాహు యొక్క ఓన్ హౌసెస్ కుంభము కన్య, అలాగే రాహు యొక్క ఎగ్జాల్టేషన్ హౌసెస్ వృషభము మిథునము, రాహు యొక్క మూల త్రికోణము కుంభము మిథునము. కాబట్టి రాహువు తన ఓన్ హౌసెస్ అయినటువంటి కుంభము కన్య, అలాగే ఎగ్జాల్టేషన్ హౌసెస్ అయినటువంటి వృషభము మిథునము, మూల త్రికోణమైనటువంటి కుంభము మిథునము, వీటిలో చాలా మంచి రిజల్ట్స్ని అందిస్తాడు. అలాగే కొన్ని హౌసెస్ రాహుకి ఫ్రెండ్లీ హౌసెస్, ఉదాహరణకి తుల అలాగే మకరం, ఈ రెండు కూడా రాహుకి చాలా ఫ్రెండ్లీ హౌసెస్. ఇందులో రాహు చాలా మంచి రిజల్ట్స్ని ఇవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ హౌసెస్ అయ్యి, రాహువు ఫస్ట్ హౌస్ అయ్యి ఈ హౌసెస్ ఎలా ఉంటుంది అనేది మనం స్టడీ చేయాల్సి ఉంటుంది. ఇక రాహు ఫస్ట్ హౌస్లో ఉంటే, పాజిటివ్గా ఉంటే ఆ వ్యక్తి చాలా తెలివితేటలు కలిగి ఉంటారు, చాలా చొరవ, ధైర్య సాహసాలు ఎక్కువగా ఉండేటువంటి వ్యక్తికి మానిపులేటివ్ ఎబిలిటీస్, అంటే ఎప్పుడూ కూడా తనకి అనుగుణంగా పరిస్థితులు మలుచుకోవడము అనేది వారికి చాలా బాగా తెలిసినటువంటి ఒక టెక్నిక్గా మనం చూడొచ్చు. అలాగే సెకండ్ హౌస్లో కనుక రాహు ఉన్నట్టయితే, పాజిటివ్గా కనుక రాహు ఉన్నట్టయితే సెకండ్ హౌస్లో, ఉదాహరణకి సెకండ్ లాట్ సెకండ్లో ఉండి రాహుకి ఫ్రెండ్లీ ప్లానెట్ ఏదో, ఉదాహరణకి శుక్రుడి ఇంట్లో రాహు సెకండ్ హౌస్ అయి ఉంటే చాలా మంచి రిజల్ట్స్ ఇస్తాడు ధనపరంగా. అంటే ఇప్పుడు కూడా స్టేబుల్ వెల్త్ అనేది ఉంటుంది, అర్నింగ్ అనేది ఇప్పుడు పెరుగుతూ ఉండడము, అలాగే కుటుంబ సభ్యుల మధ్య కూడా మంచి బాండింగ్ ఇవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది రాహు సెకండ్ హౌస్లో స్ట్రాంగ్గా ఉన్నట్టయితే. అయితే నెగిటివ్ కనుక ఉన్నట్టయితే చాలా చాలా డిస్టర్బెన్సెస్ ఇస్తారు ఫ్యామిలీ లైఫ్లో. అంటే ఎప్పుడు కూడా ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో ఏదో ఒక డిస్టర్బెన్స్, అంటే వైఫ్ అండ్ హస్బెండే కాదు, వైఫ్ హస్బెండ్ వాళ్ళ ఇన్లాస్తో కూడా ఇప్పుడు కాన్స్టెంట్ స్ట్రగుల్స్తో ఉండడం, ఇటువంటి చాలా నెగిటివ్ రిజల్ట్స్ని రాహు అందిస్తాడు. ఉదాహరణకి శుక్రుడు కుజుడి ఇంట్లో సెకండ్ హౌస్ అయ్యి రాహు ఉన్నట్టయితే
చాలా ప్రతికూలమైన ఫలితాలు ఎక్కువగా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇక థర్డ్ హౌస్లో రాహు ఉన్నట్టయితే, ఇది రాహుకి చాలా చాలా మంచి హౌస్, ది బెస్ట్ హౌస్ ఫర్ రాహు థర్డ్ హౌస్. థర్డ్ హౌస్లో రాహు పరాక్రమ స్థానంలో ఉంటాడు కాబట్టి ఆ వ్యక్తికి చాలా ధైర్య సాహసాలు, పాజిటివ్ అవుట్లుక్, ఎటువంటి కష్టం వచ్చినా సరే ఎదుర్కొని పాజిటివ్ అవుట్లుక్తో ముందుకు వెళ్ళి విజయాన్ని సాధించడం, ఇది రాహు థర్డ్ హౌస్లో వచ్చేటువంటి చాలా గొప్ప క్వాలిటీ. ఇక థర్డ్ హౌస్లో రాహు ఉన్నవాళ్ళు థర్డ్ లార్డ్ కూడా స్ట్రాంగ్గా ఉండి, లెవెన్త్ లార్డ్ స్ట్రాంగ్గా ఉన్నట్టయితే వారు మీడియా రంగంలో, కమ్యూనికేషన్స్ రంగంలో వీటిలో చాలా ఉన్నత స్థాయికి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే సాఫ్ట్వేర్ జాబ్స్లో, ఇటువంటి కంప్యూటర్స్ సాఫ్ట్వేర్ రిలేటెడ్ ప్రొఫెషన్స్లో చాలా మంచి ఉన్నతిని కలిగిస్తారు థర్డ్ హౌస్ రాహువు. వారు ఎక్కువగా జాబ్ పరంగా, బిజినెస్ పరంగా ఫారిన్ ట్రిప్స్కి ఎక్కువ వెళ్తూ ఉండడము, దాని ద్వారా ధనాదాయం కూడా ఎక్కువగా వస్తూ ఉండడము, ఇటువంటి చాలా మంచి మంచి రిజల్ట్స్ ఇస్తాడు థర్డ్ హౌస్లో ఉన్నటువంటి రాహువు. ఇక ఫోర్త్ హౌస్లో కనుక రాహు ఉన్నట్టయితే, పాజిటివ్గా కనుకున్నట్టయితే మంచి ల్యాండ్ ప్రాపర్టీస్, అలాగే ఓన్ హౌసు, మంచి ఎడ్యుకేషను, ఫారిన్ ఎడ్యుకేషను, అంటే ఉన్నత చదువుల కోసం ఫారిన్కి వెళ్ళి రావడం, ఇటువంటి చాలా మంచి రిజల్ట్స్ ఇస్తారు. అలాగే ఫారిన్ ల్యాండ్లో జాబ్ చేయడము, ఫారిన్ ల్యాండ్లో సెటిల్ అవ్వడానికి కూడా ఫోర్త్ హౌస్లో ఉన్నటువంటి రాహు చాలా బాగా హెల్ప్ చేస్తారు. దానికి సంబంధించినటువంటి సపోర్ట్ కాంబినేషన్స్ కనుక ఉన్నట్టయితే, ఫారిన్ ల్యాండ్లో సెటిల్ అవ్వడానికి చూడాల్సిన రెండు ప్లానెట్స్ సాటర్న్ అండ్ రాహు, అంటే శని రాహులు, వీరిద్దరు కూడా ఫారిన్ ల్యాండ్లో సెటిల్మెంట్కి చాలా బాగా సహాయపడేటువంటి ప్లానెట్స్. ఇక ఆ పొలిటికల్ కాంబినేషన్స్ కనుక ఫోర్త్ హౌస్లో ఉన్నట్టయితే, వారు తమ నియోజకవర్గంలో మంచి పేరు ప్రఖ్యాతులు కలిగి ఉండడము, మాస్ సపోర్ట్ ఎక్కువగా ఉండడము, ఇటువంటి చాలా మంచి రిజల్ట్స్ని ఫోర్త్ హౌస్లో ఉన్న రాహు అందిస్తాడు. ఇక ఫిఫ్త్ హౌస్లో ఉన్నట్టు రాహు చాలా మంచి ప్లేస్మెంట్, అది స్పెక్యులేషన్ పరంగా బుధుడితో కలిసి రాహు ఫిఫ్త్ హౌస్లో స్ట్రాంగ్గా ఉన్నట్టయితే, అటువంటి కాంబినేషన్లో సెకండ్ లార్డ్, నైన్త్ లార్డ్, లెవెన్త్ లార్డ్ సపోర్ట్ కూడా ఉంటే వారు స్పెక్యులేషన్ రంగంలో చాలా అద్భుతమైనటువంటి విజయాన్ని సాధిస్తారు. వారు ఒక జాబ్ చేస్తున్నా కానీ వారికి ఎప్పుడు కూడా స్పెక్యులేషన్ రంగం వైపు ఎప్పుడు ఇంట్రెస్ట్ ఉండడం, దానిలో ఎక్స్పెరిమెంట్స్ చేయడం, దానివల్ల కలిసి రావడం, ఆ తర్వాత దాన్నే వాళ్ళు ఫుల్ టైం ప్రొఫెషన్గా కూడా తీసుకోవడానికి అవకాశం కలిగిస్తారు రాహు ఫిఫ్త్ హౌస్లో. ఫిఫ్త్ హౌస్లో ఉన్నటువంటి రాహు ఇచ్చేటువంటి అద్భుతమైన బెనిఫిట్ రిజల్ట్ స్ట్రాంగ్గా మెర్క్యూరీతో మిగతా ప్లానెట్స్తో స్ట్రాంగ్గా కనుకున్నట్టయితే స్పెక్యులేషన్ గెయిన్స్. అయితే కొంతవరకు లవ్ అఫేర్స్లో ఫెయిల్యూర్స్, ఇంటర్కాస్ట్ మ్యారేజ్ వీటికి కూడా ఫిఫ్త్ హౌస్లో ఉన్నటువంటి రాహు కొంతవరకు సహాయం చేస్తాడు. ఉదాహరణకి ఫిఫ్త్ హౌస్లో రాహు ఉండి సెవెంత్ లార్డ్ కూడా ఫిఫ్త్ హౌస్లో ఉండి నెగిటివ్గా ఉన్నట్టయితే లవ్ అఫేర్స్ బ్రేక్ అవ్వడము లేదా ఇంటర్కాస్ట్ మ్యారేజ్ అవ్వడము ఇటువంటి కొంత అన్హ్యాపీ రిజల్ట్స్ని కలిగిస్తాడు. దానివల్ల ఆ మ్యారేజ్ అయిన తర్వాత కుటుంబ సభ్యుల మధ్య గ్యాప్ రావడము, దానివల్ల వీళ్ళు ఎక్కువ సఫరింగ్ అనుభవించడం, ఇటువంటి రిజల్ట్స్ని ఇస్తాడు రాహు ఫిఫ్త్ హౌస్లో. అయితే రాహు ఇచ్చేటువంటి అద్భుతమైన రిజల్ట్స్లో ఇంకో హౌస్ సిక్స్త్ హౌస్. సిక్స్త్ హౌస్లో ఉన్నటువంటి రాహుకు ధనాన్ని ఇచ్చేటువంటి ప్లేస్మెంట్, ప్రధానంగా సిక్స్త్ హౌస్ రాహు అనగానే చెప్పాల్సింది ధనకారకుడు. సిక్స్త్ హౌస్లో ఉన్న రాహు ఎప్పుడు కూడా ధనాన్ని ఇస్తాడు, ఆ వ్యక్తికి ఎప్పుడు డబ్బు అవసరమైనా కానీ చేతికి డబ్బు అందుతుంది ఏదో ఒక రూపంలో. అయితే వీరు ఎంతసేపు తమకి ఓన్ ఎఫర్ట్స్తో సెల్ఫ్ బిజినెస్ చేస్తారో వాళ్ళకి రైస్ ఎక్కువగా ఉంటుంది. అయితే వీరు జాబ్లో ఉండడము, పర్మనెంట్ ఎంప్లాయర్గా జాబ్ చేస్తున్నట్టయితే వీళ్ళకి అంత గ్రోత్ ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉండదు. వీరు ఎప్పుడైతే సెల్ఫ్ ఓన్ బిజినెస్, అలాగే సెల్ఫ్గా బిజినెస్ చేస్తారో అది వీరికి చాలా ఫిక్సింగ్గా ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇక సెవెంత్ హౌస్లో ఉన్న రాహు ఫారిన్ ల్యాండ్ ట్రావెల్స్, ఫారిన్ రిలేటెడ్ బిజినెస్, అలాగే ఫారిన్లో సెటిల్మెంట్, వీటికి చాలా బాగా సహాయపడేటువంటి ప్లేస్మెంట్. ఇటు వచ్చి సెవెంత్ హౌస్లో ఉన్న రాహు మ్యారేజల్ ట్రబుల్స్ని ఎక్కువ ఇస్తాడు. సెవెంత్లో ఉన్న రాహు సెవెంత్ లార్డ్ స్ట్రాంగ్గా ఉండి సెవెంత్ లార్డ్తో ఉంటే స్ట్రాంగ్ మ్యారీడ్ లైఫ్, లాంగ్ మ్యారీడ్ లైఫ్ అనేది ఇస్తాడు. ఇటు వచ్చి సెవెంత్ లార్డ్ వీక్గా ఉండి మ్యారిఫిక్స్తో కలిసి రాహు సెవెంత్ హౌస్లో ఉంటే ఎప్పుడు కూడా మ్యారిటల్ డిస్టర్బెన్సెస్ ఎక్కువ ఉండడము, రవితో కలిసిన రాహు సెవెంత్ హౌస్లో ఉంటే డైవోర్స్కి దారి తీయడము, ఇటువంటి అన్హ్యాపీ రిజల్ట్స్ని ఎక్కువగా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే శుక్ర రాహులో అయితే సెవెంత్ హౌస్లో కూడా చాలా ప్రాబ్లమేటిక్గా ఉంటుంది, మల్టిపుల్ అఫేర్సు, మల్టిపుల్ లవ్ అఫేర్స్, తర్వాత మ్యారేజ్ తర్వాత కూడా అఫేర్స్, ఇటువంటి అన్హ్యాపీ రిజల్ట్స్ని ఎక్కువగా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇక ఎయిత్లో ఉన్నటువంటి రాహు హెల్త్ ఇష్యూస్ ఎక్కువ ఇవ్వడము, సడన్ లాస్ ఆఫ్ మనీ, తర్వాత చెడ్డ పేరు రావడము, ఇటువంటి రిజల్ట్స్ని రాహు ఎయిత్లో ఉండి అందిస్తాడు. అయితే స్ట్రాంగ్గా కనుకున్నట్టయితే రాహువు ఇన్హెరిటెన్స్ ద్వారా ఆస్తి బాగా కలిసి రావడము లేదా సడన్ గెయిన్ ఆఫ్ వెల్త్, అది ఏదో ఒక రూపంలో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీ సడన్గా రావడము, ఇటువంటి చాలా మంచి రిజల్ట్స్ ఇవ్వడానికి రాహు చాలా బాగా సహాయపడతాడు. ఇక నైన్త్ హౌస్లో ఉన్నటువంటి రాహు ప్రధానంగా చెప్పదగినది, చాలా కేసెస్లో ఎక్కువ చూసింది నైన్త్ హౌస్లో రాహు ఫారిన్ ట్రావెల్, ఫారిన్ సెటిల్మెంట్,
నాట్ ఓన్లీ ట్రావెల్, అంటే ఫారిన్ ల్యాండ్కి వెళ్ళి అక్కడే సెటిల్ అయిపోవడం అనేదానికి నైన్త్ హౌస్ రాహు చాలా బాగా సహాయం చేస్తాడు. అలాగే నైన్త్లో రాహు స్ట్రాంగ్గా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ నైన్త్ లార్డ్ బెనిఫిక్ అయ్యి గురువుతో ఉండడము, నైన్త్ లార్డ్ గురువుతో ఉండి నైన్త్లో ఉండడము, లేదా గురువు రాహుతో కలిసి నైన్త్లో ఉండడం, ఇటువంటి కాంబినేషన్స్ కనుక ఉండి నైన్త్ లార్డ్ స్ట్రాంగ్గా ఉంటే వారు ఎక్కువగా ధార్మికమైన వ్యక్తులుగా ఉండడము, రుజు ప్రవర్తన అనైతికమైన పనులకు దూరంగా ఉండడం అనేది కలిగిస్తాడు ఇదే రాహువు. అయితే ఎప్పుడైతే నైన్త్లో రాహు మ్యాలిఫిక్ ప్లాన్స్తో కలిసి నెగిటివ్గా ఉంటాడో వారు పైకి కొంత రైటియస్గా రిలీజియస్గా కనపడినా కానీ వెనకాల మాత్రం ఇల్లీగల్ యాక్టివిటీస్లో ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వడము, ఇటువంటి రిజల్ట్స్ని రాహు నైన్త్ హౌస్లో అందిస్తారు. ఇక టెన్త్ హౌస్లో రాహు అనేది చాలా మంచి ప్లేస్మెంట్ కెరియర్ సక్సెస్కి. సాధారణంగా టెన్త్ హౌస్లో ఉన్న రాహు కెరియర్లో ఒక హైట్స్కి రీచ్ అవ్వడానికి సహాయపడేటువంటి ప్లేస్మెంట్స్. ప్రొవైడెడ్ టెన్త్ హౌస్లో ఉన్న రాహువు మ్యాలిఫిక్స్తో ఉండి టెన్త్ లార్డ్ కూడా బాగా వీక్గా ఉంటే కెరియర్లో చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. అలా కాకుండా టెన్త్లో ఉన్నటువంటి రాహువు టెన్త్ లార్డ్ కనుక స్ట్రాంగ్గా ఉన్నట్టయితే కెరియర్ సక్సెస్ని ఇవ్వడంలో చాలా బాగా సహాయపడతాడు. అలాగే లెవెన్త్లో ఉన్నటువంటి రాహు ఎక్కువ ఫ్రెండ్ సర్కిల్ని ఇవ్వడము, ఫ్రెండ్స్ వల్ల అతనికి ఉపయోగము సపోర్ట్ అనేది రావాలి అంటే లెవెన్త్ లార్డ్ స్ట్రాంగ్ అండ్ పాజిటివ్గా ఉండాలి. లేనట్టయితే అతను ఫ్రెండ్స్ వల్ల తను నమ్మిన వారి చేతిలో మోసపోయి ముఖ్యంగా ధన నష్టము, హ్యూజ్ అమౌంట్లో మనీ పోగొట్టుకోవడము, అలాగే అవమానాలు పాలవడం, ఇది రాహు ఇచ్చేటువంటి రిజల్ట్స్ లెవెన్త్ హౌస్లో నెగిటివ్గా కనుక ఉన్నట్టయితే. ఇక ట్వెల్త్ హౌస్లో ఉన్నటువంటి రాహువు ఇది కూడా ఒక పిక్యులర్ కాంబినేషను, అది బుధుడిలో కనుక అయినట్టయితే వారికి బుధుడు స్ట్రాంగ్గా లేకుండా నెగిటివ్ అండ్ వీక్గా కనుక ఉండి ట్వెల్త్లో రాహు ఉన్నట్టయితే సడన్గా ఫినాన్షియల్ లాసెస్ రావడం, ఊహించని ధన నష్టం రావడము, దాని నుంచి కోరుకోవడం చాలా టైం పడుతూ ఉంటుంది, ఇటువంటి నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు. అదే బుధుడు స్ట్రాంగ్గా ఉండి రాహు ట్వెల్త్లో ఉన్నట్టయితే మంచి ధనాదాయము, వ్యాపారంలో అభివృద్ధి, ఫారిన్ ట్రావెల్స్ ఇవి రాహు ఇచ్చేటువంటి మంచి రిజల్ట్స్ బుధుడితో. ఇక వేరే గ్రహాలతో అయినా కానీ రాహువు ట్వెల్త్లో ఉన్నప్పుడు స్ట్రాంగ్ అండ్ పాజిటివ్గా ఉన్నట్టయితే ఫారిన్ ట్రావెల్ ద్వారా మంచి ఫినాన్షియల్ గెయిన్స్, ఫారిన్ ల్యాండ్లో సెటిల్మెంటు, ఫారిన్ రిలేటెడ్ బిజినెస్లో మంచి గెయిన్స్, ఇటువంటి మంచి రిజల్ట్స్ ఇవ్వడంలో రాహు చాలా బాగా హెల్ప్ చేస్తాడు జాతకుడికి. ఏమైనప్పటికీ రాహు చాలా ప్రధానమైనటువంటి పోర్ట్ఫోలియోస్ నిర్దేశించేటువంటి ప్లానెట్ కాబట్టి ఈ ట్వెల్వ్ హౌసెస్లో ఏ హౌస్లో ఉన్నాడు, ఆ హౌస్ లార్డ్ స్ట్రాంగ్గా ఉన్నాడా లేదా వీక్గా ఉన్నాడా, పాజిటివ్గా ఉన్నాడా నెగిటివ్గా ఉన్నాడా అనేది చూడడం వల్ల రాహు యొక్క మహాదశ కనుక స్టార్ట్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ అతనికి ఎటువంటి రిజల్ట్స్ అనుభవించబోతున్నాడో అని ఒక ఐడియా తెచ్చుకోవడానికి వీలుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.